హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. టుడే టాపిక్ ఈస్ మల్టిప్లికేషన్ ట్రిక్స్. సో మల్టిప్లికేషన్ ట్రిక్స్ పైన రెండు వీడియోస్ అప్లోడ్ చేస్తామండి. ఫస్ట్ వీడియో ఏం తెలుస్తుందంటే, మనకు ఒక 10 టేబుల్స్ వస్తాయి, అంటే 10 ఎక్కాలు వస్తే 100 టేబుల్స్ వరకు గుర్తుపెట్టుకోవడం ఎట్లా, అంటే షార్ట్కట్ ట్రిక్ ఏంటి, 2 సెకండ్స్లో ఎలా చేయాలి అనేది ఫస్ట్ వీడియోలో చేస్తాం. అండ్ సెకండ్ వీడియోలో 2 డిజిట్ విత్ 2 డిజిట్, అంటే 2 డిజిట్కి 2 డిజిట్కి మధ్య మల్టిప్లికేషన్ని రెడ్యూస్ చేయడం ఎట్లా, అంటే 2 స్టెప్స్ ఉండే మల్టిప్లికేషన్ని సింగిల్ స్టెప్లా చేయడం ఎట్లనో సెకండ్ వీడియోలో చూస్తాం. అండ్ దిస్ ఈజ్ 3rd వీడియో అండి. ఈ 3rd వీడియోలో మనం ఏ విధంగా డిస్కస్ చేయబోతున్నాం అంటే, 3 డిజిట్స్కి 3 డిజిట్స్కి మధ్య మల్టిప్లికేషన్ ఎట్లా ఉంటుంది, సో దాన్ని మనం టైంని ఎట్లా రెడ్యూస్ చేయబోతున్నామో క్లియర్గా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, 2 1 4 3 2 1 చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ఈ ఎగ్జాంపుల్లో మనం జనరల్గా చేస్తే 1 తోటి ఈ మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేస్తాం, అండ్ 2 తోటి ఈ మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ రాస్తాం, 2 తోటి ఇక్కడ రాస్తాం, అండ్ లాస్ట్ 3 తోటి మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ రాస్తాం. తర్వాత మనం దీన్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా యాడ్ చేసేటప్పుడు మనకి ఇది స్టెప్ 1 అండి, అంటే 1 తోటి ఈ మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయడం స్టెప్ 1, 2 తోటి ఈ మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయడం స్టెప్ 2, అండ్ 3 తోటి స్టెప్ 3. 3 స్టెప్ల మల్టిప్లికేషన్ చేసేసి దాన్ని మనం యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి టైం అనేది తీసుకోవడానికి కొంచెం ఎక్కువగా ఛాన్స్ ఉంది. సో దాన్ని మనం ఏ విధంగా రెడ్యూస్ చేయాలి, అంటే సింగిల్ స్టెప్లో ఈ 3 స్టెప్లు విత్ అడిషన్ని సింగిల్ స్టెప్లో చేయడం ఎట్లనో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. సో దానికోసం మనం ఏం చేస్తాం, 2 1 4 ఇచ్చిన ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, 3 2 1 అనే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో దీన్ని సింగిల్ స్టెప్లో ఎట్లా చేస్తామో ఈ వీడియోలో మనం చూద్దామండి. సో ఫస్ట్ మనం ఎలా చేయాలంటే, ఈ 4ని 1 తోటి మల్టిప్లికేషన్ చేయాలి, అంటే ఈ విధంగా 4ని 1 తోటి మల్టిప్లికేషన్ చేస్తాం. 4 ఇంటూ 1 ఎంత అండి, 1 రావడం జరుగుతుంది. 4 ఇంటూ 1 1 వస్తుంది. దాని తర్వాత ఒక క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, ఒక క్రాస్ మల్టిప్లికేషన్ లాస్ట్ 2 డిజిట్స్కి, అంటే 1 ఇంటూ 1 4, 2 ఇంటూ 4 8, 1 ఇంటూ 1 1 ప్లస్ 2 ఇంటూ 4 8, 8 ప్లస్ 1 ఎంత, 9 వస్తుంది. అంటే ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసేసి మనం యాడ్ చేస్తాం. 1 ఇంటూ 1 1 వస్తుంది, 4 ఇంటూ 2 8 వస్తుంది, 8 ప్లస్ 1 వచ్చేసి ఓవరాల్గా మనకి 9 రావడం జరుగుతుంది. సో దీని తర్వాత ఈ ఎండ్ని ఈ ఎండ్, అండ్ ఈ ఎండ్ని ఈ ఎండ్, అండ్ మిడిల్ నెంబర్స్, అంటే ఈ విధంగా పెద్ద మల్టిప్లికేషన్ చేస్తాం, అంటే క్రాస్ మల్టిప్లికేషన్ అండి, అన్నింటినీ కలుపుకొని చేస్తాం అనమాట. యా సింబల్ చూడండి ఒకసారి, లాస్ట్ ఎండ్స్ అండ్ మిడిల్ వన్స్, అంటే 2 ఇంటూ 1 2, 3 ఇంటూ 4 12, 2 ప్లస్ 12 14, ప్లస్ 1 ఇంటూ 2 అంటే 2 14 ప్లస్ 2 ఎంత, 16 వస్తుంది. సో 1 ఇయర్ 6 ఇయర్ మనం ఏం చేస్తాం ఇప్పుడు, 2 ఇంటూ 1 2 1 3 ఇంటూ 4 12, 1 ఇంటూ 2 2, ఈ మూడింటిని క్లబ్ చేయాలి, అంటే 2 ప్లస్ 2 4 ప్లస్ 12 16, 1 ఇయర్ 6 ఇయర్. అండ్ ఎండింగ్ కూడా ఆ విధంగానే ఎండ్ చేయాలి. ఇప్పుడు మనం మళ్ళీ ఏం చేస్తాం, ఇక్కడ ఈ లాస్ట్ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తాం అనమాట. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 ఇంటూ 2 4 వస్తుంది, 3 ఇంటూ 1 3 వస్తుంది, 4 ప్లస్ 3 7, ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 7 ప్లస్ 1 8 అని చెప్పి తీసుకుంటాం. అండ్ ఫైనల్లీ ఈ సింబల్ తోటే క్లోజ్ చేస్తాం అనమాట. లాస్ట్కి వచ్చేసి 2 ఇంటూ 3 6, ఏం క్యారీ లేవు కాబట్టి 6ని డైరెక్ట్గా రాస్తాం. సో 6 8 6 9 1 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. సో ఇక్కడ మనకి ప్రాసెస్ పెద్దగా ఉంటుందండి, ఎందుకంటే ఇది ఫస్ట్ ప్రాక్టీస్ బిట్. సో ఇట్లా ఒక 10 ప్రాక్టీస్ చేయండి బిట్స్ని. సో 10 బిట్స్ ప్రాక్టీస్ చేసినాక ఆటోమేటిక్గా టైం రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో ఎట్లా ఉంటుందంటే, మ్యాథ్స్లో మనం ప్రాక్టీస్ చేసినా కొద్ది టైం అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఏదైనా సరే టైం తీసుకుంటుంది, లెంతీగా ఉంటుంది. ఫస్ట్ మెథడ్ అర్థం చేసుకోండి. మెథడ్ అర్థమైందా, ఒక 10 క్వశ్చన్స్ని మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్గా 11వ క్వశ్చన్కి టైం అనేది తక్కువ తీసుకోవడం జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా నేను మీకు చెప్తాను చూడండి. సో 2 నెంబర్లు డిఫరెంట్గా తీసుకున్నాం, 493 అండ్ 312. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ సింబల్తో స్టార్ట్ చేయాలి. సో 2 3 6 అన్నాం. నెక్స్ట్ వచ్చేసి ఈ సింబల్ రాయాలి మనం, అంటే 9 ఇంటూ 2 18,
ప్లస్ 3 × 1 = 3, 18 + 3 = 21, సో 2 ఇక్కడ 1 ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఎండ్స్ అండ్ మిడిల్ వన్స్, సో లాస్ట్ ఎండ్స్ అండ్ మిడిల్ వన్ అంటే 4 × 2 = 8, 3 × 1 = 9, 3 × 3 = 9, 9 × 1 = 9, 3 × 3 = 9, + 9 = 1 = 9, 9 + 9 = 18 + 8 = 26, ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 28. అండ్ మనం ఈ సింబల్ నెక్స్ట్ 4 × 1 = 4, 3 × 9 = 27, 27 + 4 = 31, 31 + 2 = 33 వస్తుంది. అండ్ ఫైనలీ ఈ సింబల్తో క్లోజ్ చేస్తాం. అంటే 4 × 3 వచ్చేసి 12, ఆల్రెడీ 3 ఉంది కాబట్టి 12 + 3 = 15 అన్నమాట. సో 1,53,816 అనేది దీనికి కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో స్టూడెంట్ ఒకసారి మనం 3 రకాల స్టెప్స్ని ఒకే స్టెప్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది విత్ దిస్ యూజింగ్ దిస్ కోడ్. సో ఫస్ట్ మనం లాస్ట్ ఎండ్స్ని చేస్తాం, తర్వాత లాస్ట్ నుంచి 2 నెంబర్స్కి, తర్వాత మిడిల్ నెంబర్ని లాస్ట్ ఎండ్స్కి, అండ్ లాస్ట్ నుంచి 2 నెంబర్స్కి లాస్ట్ వన్. ఇది మనకు కావాల్సిన కోడ్ అండి. సో ఈ కోడ్ ద్వారా ఏంటంటే 3/3 నెంబర్స్ మల్టిప్లికేషన్స్ ఈజీగా చేయొచ్చు. అండ్ ఈ ఎగ్జాంపుల్ని మనం ఇంకో రకం కూడా ఇచ్చేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 319 ఇక్కడ ఓన్లీ 12 ఉందనుకుందాం, అప్పుడు మనం దీన్ని 0 తీసుకుంటే ప్రాసెస్ చాలా సింపుల్ అయిపోతుందండి. అప్పుడు ఎందుకంటే 0 ఉన్నప్పుడు మనం సింపుల్గా ప్రాసెస్ చేయొచ్చు. ప్రాసెస్ అంటే ఈ మెథడ్ అదే ఉంటుంది, అంటే మనకి 3 × 2 = 6 వేస్తాం, తర్వాత 12 19 + 3 = 21 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 4 × 2 = 8 వస్తుందండి, ఇది 0, 3 × 0 = 0, అండ్ 9 8 + 9 = 17, 17 + 2 = 19, సో 1 ఇక్కడ 9 ఇక్కడ 19 వచ్చేస్తుంది. అండ్ ఫైనల్లీ ఇది చేస్తామండి, ఇప్పుడు 4 × 1 = 4, ఇది 0 కదా, ఓన్లీ 4 + 1 = 5 తీసుకుంటాం. అండ్ ఇక్కడ 0 కదా, సో ఛాన్స్ లేదు, మనకు డైరెక్ట్గా 5,916 వస్తుంది. సో చాలా సింపుల్ అయిపోతుంది ఇక్కడ మనకి. సో ఇక్కడ మనకు ఒక 0 ఉంటే ఇంకో ప్లస్ పాయింట్, అంటే ఇదేం క్వశ్చన్ అంటున్నట్టు 3 నెంబర్స్కి 2 నెంబర్స్కి మధ్య మల్టిప్లికేషన్ ఎట్టా అనేది ఇదే మెథడ్ని 0 పెట్టేసుకుంటే ఉపయోగపడుతుంది. అది జనరల్గా మనం 3/3 డిజిట్స్కి యూజ్ చేస్తాం కాబట్టి 3/3 డిజిట్స్కి ఈ ఫార్ములా, ఈ మెథడ్ అనేది వెరీ వెరీ యూస్ఫుల్. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, మనకి ఈ మెథడ్ ద్వారా టైం అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఈ మెథడ్లో మీరు ఒక ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేయండి. సో ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాండి, 219 × 345 ప్రాక్టీస్ చేయండి మెథడ్ని. సో మల్టిప్లికేషన్ని మనం చెప్పిన డిస్కస్ చేసిన మెథడ్లో ప్రాక్టీస్ చేసి దాని ఆన్సర్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, దాని ఆన్సర్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ఒక మీరు ఒక 10 బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా 11 బిట్కి ఆన్సర్ టైం అనేది రిడ్యూస్ అవుతుందండి, ఇది వాస్తవం. సో కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తే టైం అనేది తగ్గించుకోగలుగుతారు. అండ్ ఈ ట్రిక్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ ఈ ట్రిక్స్ని మీ దగ్గరలో ఉండే చిన్నపిల్లలకు చూపేయండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ అనేది పెరగడం జరుగుతుంది. సో మనకి ఇటువంటి ట్రిక్స్ వాళ్ళకి నేర్పించగలిగితే వాళ్ళు ఆటోమేటిక్గా ఫ్యూచర్లో మంచి ఫ్యూచర్ మనం చూడగలుగుతాం. ఎందుకంటే మ్యాథ్స్లో ఇంట్రెస్ట్ ఉంటే సో వాళ్ళకి థింకింగ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది, కాబట్టి మీరు వాళ్ళకి చూపించడానికి ట్రై చేయండి. అండ్ మీకు కూడా ఈ ట్రిక్స్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్.